అఘోరికి ఆమె గురువు విశ్వనాథ శాస్త్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గుజరాత్లో విగ్రహ ప్రతిష్టను వాయిదా వేసుకుని హరిద్వార్ రావాలంటూ లేడీ అఘోరికి పిలుపునిచ్చారు. దీంతో తానే కారు నడుపుకుంటూ హరిద్వార్కు వెళ్లిన అఘోరి గురువును కలిశారు. దీంతో ఎందుకు అలా చేస్తున్నావంటూ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు తమ సంకల్పం ఏంటి, మీరు చేస్తుంది ఏంటి అంటూ గురువు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. లోక కళ్యాణం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం మాత్రమే మిమ్మల్ని పంపానని తెలిపారు. ఎవరు వ్యతిరేకించినా తమ సంకల్పం కోసం ముందుకు పోవాలని సూచించారు. అఘోరికి ఆమె గురువు విశ్వనాథ శాస్త్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గుజరాత్లో విగ్రహ ప్రతిష్టను వాయిదా వేసుకుని హరిద్వార్ రావాలంటూ లేడీ అఘోరికి పిలుపునిచ్చారు. దీంతో తానే కారు నడుపుకుంటూ హరిద్వార్కు వెళ్లిన అఘోరి గురువును కలిశారు. దీంతో ఎందుకు అలా చేస్తున్నావంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు తమ సంకల్పం ఏంటి, మీరు చేస్తుంది ఏంటి అని గురువు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. లోక కళ్యాణం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం మాత్రమే మిమ్మల్ని పంపానని తెలిపినట్టు తెలుస్తోంది. ఎవరు వ్యతిరేకించినా తమ సంకల్పం కోసం ముందుకు పోవాలని సూచించినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైన్ లో ఉన్నారు. రవితేజ, మీతో మాట్లాడే ముందు హరిద్వార్ లో గురువు విశ్వనాథ శాస్త్రిని కలిసి వచ్చిన తర్వాత అఘోరి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అఘోరి, హలో. హలో, నమస్తే అండి. నమస్తే. నమస్కారం. నమస్కారం అమ్మా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు గురువు విశ్వనాథ శాస్త్రిని కలిసి వస్తున్నారా ఏంటి, మీరు దాని గురించి ఏం చెప్తున్నారు? అమ్మా కలిశానమ్మా, కలిసి కేదార్నాథ్ వెళ్తున్నాము అందరం కలిసి. ఏమన్నారంటే మీరు మీడియాలలోకి ఎందుకు వెళ్లారు, మీడియా ప్రచారం చేయాల్సిన అవసరం ఏంది, మీరు మొత్తం జీవితాన్ని త్యాగం చేసుకుని ఇంత ఇలా చేసుకున్నప్పుడు లోక కళ్యాణం గురించి అంటే లోక కళ్యాణం విమర్శించే వాళ్ళే ఎక్కువ అవుతారు, మీడియాతో నీకేం పని, లోక కళ్యాణం చేసి మీది మీరు చూసుకొని వెళ్ళక ఆ మీడియాలకు గానీ ఇలా సెలబ్రిటీ అవ్వాల్సిన అవసరం ఏందని చాలా గట్టిగా హెచ్చరించారమ్మా. అంటే ఏంటి, నేను చెప్పండి చెప్పండి చెప్పండి. అఘోరి మాట్లాడండి. ఒక సందేశం వచ్చాయి చెప్పండి. నేను ఎప్పుడు అఘోరి చెప్పండి, వినిపిస్తోంది, మాట్లాడండి. ఏంటి, ఏం సంకల్పం ఏంటని చెప్పారు గురువు గారు, మీరు ఏం చేస్తున్నారని మీకు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అసలు? అఘోరి వినిపిస్తుందా అండి మీకు? రవితేజ, అట్టహాసంగా గుజరాత్ వెళ్లాల్సినటువంటి అఘోరి అక్కడి నుంచి తన గురువు నుంచి పిలుపు వచ్చినటువంటి వెంటనే అక్కడి నుంచి కూడా బయలుదేరి తిరిగి హరిద్వార్ కి చేరుకున్నాను ఒక మెసేజ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందజేసింది. ఈ వారం రోజులుగా
సోషల్ మీడియాలో ఒక నెగిటివిటీ పెరగడనటువంటి వెంటనే తన గురువు నుంచి తన కాల్ రావడము, ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నావు, అఘోరాలు అఘోరీలు ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి ఏం చేయబోతాం ముందు ముందు, మా సంకల్పం ఏంటి, మీరు దేనికోసం కృషి చేస్తారు, అసలు మీ వ్యవస్థ ఏంది, దాని ఏర్పాటు ఎలా ఉంటుంది, దాన్ని అమలు తీసే విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మీడియా ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది, ఎందుకు సెల్ఫ్ ప్రొపగండా క్రియేట్ చేసుకోవడానికి మీరు మీడియా ముందుకు వెళ్తా ఉన్నారు, ఇవన్నీ కూడా మన శిక్షణలో ఇవన్నీ కూడా నియమ నిబంధనలు ఇవన్నీ నిషేధమైనటువంటి అంశాలు, ఆ నిషేధిత అంశాలన్నీ కూడా ఎందుకు మీరు పదే పదే పిలిపించుకొని మరి ఈ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తుంది, వీటన్నిటికీ దూరంగా ఉండాలి, ఇది చివరిసారిగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను, మీరు లోక కన్యాణం కోసం ధర్మ రక్షణ కోసం రాష్ట్రానికి వెళ్తానంటే నేను అనుమతించానే తప్ప ఈ రకంగా మీరు మీడియాల ముందు కెమెరాల ముందు తిరిగి అఘోరి వ్యవస్థలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు దేశ చరిత్రలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు, మనం ఎంతసేపు శివుడి భక్తురాలుగా భక్తుడిగా ఉండి మనం రాష్ట్రాన్ని సుభిక్షంగా కాపాడడం కోసం దేశం చల్లగా ఉండడం కోసం అందరినీ ధర్మం వైపు మళ్లించి అందరు కూడా పటిష్టం కోసం ఏ అనర్థాలు జరగకుండా పూజలు చేయాల్సినటువంటి మన వ్యవస్థలో ఈ మీడియా ముందుకు వెళ్లి ఇంత నెగిటివిటీ తీసుకురావడం గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా లేడీ అఘోరిని సీరియస్ గా గురువు హెచ్చరించడంతో తను తన గురువుకి ఇమీడియట్ గా పాదాభివందనం చేస్తూ క్షమాపణలు కోరుతూ మరోసారి ఈ రకంగా వ్యవహరించను, ఈ శిక్షణ ఇచ్చినటువంటి పద్ధతిలోనే ఇకపై ముందుకు నడుచుకుంటాను అంటూ కూడా తిరిగి ఈ విషయాన్ని తన గురువుకు తెలియజేసింది. గురువు ఇమీడియట్ గా కేదార్నాథ్ లో ఉన్నటువంటి శివుణ్ణి దర్శించుకొని అక్కడి నుంచి మళ్లీ రాష్ట్రానికి వెళ్లి మీ లోక కళ్యాణ కార్యక్రమాలు ముందుకు సాగించండి, ఎంత నెగిటివిటీ పెరిగినా ఎవరు మిమ్మల్ని విమర్శించినా అఘోరాలు అఘోరాలు తమ నిజాలు ఇది వాస్తవం అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం తమ వ్యవస్థకు అవసరం లేదు, దీనిపై ఎంత నెగిటివిటీ పెరిగినా మీ పని మీరు చేసుకోండి అంటూ కూడా ఆశీర్వాదం ఇచ్చారు తన గురువు విశ్వనాథ్ శాస్త్రి అంటూ కూడా తను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా తను తిరిగి కేదార్నాథ్ టెంపుల్ కి వెళ్తున్నటువంటి కమాన్ దగ్గర బద్రీనాథ్ కేదార్నాథ్ ఋషికేశ్ వెళ్తున్నటువంటి రహదారి పైన అఘోరి తన గురువుని కలిసినటువంటి సమాచారం చేరవేస్తూ ఆ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది, ప్రస్తుతం స్క్రీన్ పైన ఉంది. సో దీంట్లో తను చాలా స్పష్టంగా ఇంతకుముందు కూడా మనకు లైన్ లో వచ్చినప్పుడు తెలియజేస్తా ఉంది, మీడియా ముందు రావాల్సినటువంటి అవసరం లేదు, మీడియా ముందుకు వచ్చి ఈ అంశాన్ని అనవసరంగా క్రియేట్ చేశాను, దీన్ని న్యూసెన్స్ గా క్రియేట్ అయింది, దీన్ని అంతా నెగిటివిటీ గా పెరిగారు, ఇక ముందు మీడియా ముందుకు రాను, తన సంకల్పం తన దైవం తన ముందు ముందు చేయబడింది. లేడీ అఘోరి అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, ముత్యాలమ్మ గుడి ఘటనకు సంబంధించి అఘోరి బయటకు వచ్చింది అనుకోవచ్చా, ఇలాంటిది దేవుడికి సంబంధించి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి ముందుకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందా? వివిధ రాష్ట్రాల నుంచి శిక్షణ కోసం 20 ఏళ్ళు నుంచి అక్కడ తపస్సు తీసుకుని ఆ శిక్షణ పొంది అనంతరం ఆ శిక్షణలో భాగంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని హిందూ ఆలయాలని సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తిరిగి మనపైనే ఉంటుంది కాబట్టి ఈ సేవలు మీకు అందించినటువంటి శిక్ష తిరిగి మళ్ళీ మీ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఎవరైతే చాలా ఆసక్తికర ఉన్నటువంటి వ్యక్తులకు ఈ శిక్షణ నేర్పించి ఈ వ్యవస్థను బలపరిచి ఈ వ్యవస్థ లక్ష్యం ఏంటి అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో తను ఇక్కడ తెలంగాణకి రావడము, అదే టైంలో ఇటు ముత్యాలమ్మ సికింద్రాబాద్ టెంపుల్ దగ్గర దాడి జరగడము, దాడి జరిగినటువంటి వెంటనే అఘోరికి వచ్చినటువంటి సమాచారంతో అక్కడికి చేరుకుని 40 నిమిషాల పాటు ఎవరితో మాట్లాడకుండా నిజమైనటువంటి అఘోరి ఏ రకంగా వ్యవహరిస్తా ఉందో కారు దిగి ఇమ్మీడియట్ గా తను ఒక మౌనరథంలో ఉన్నట్టుగా వచ్చేసి అమ్మవారి విగ్రహం ముందు నిలబడి ఒంటికాలు పైన నిలబడి ఎవరితో మాట్లాడకుండా ఆ పూజలో పార్టిసిపేట్ అయ్యి అక్కడ జరిగినటువంటి హోమంలో నిలబడి తన ఉన్నటువంటి పూజలు తనకున్నటువంటి ఆ రక వివిధ రకాలైనటువంటి పూజలను కూడా అక్కడ ప్రదర్శించి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయింది. అప్పుడు హైలైట్ అయినటువంటి అఘోరి తిరిగి తను ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది దేనికోసం వచ్చింది అమ్మవారి విగ్రహం ముందు నిలబడి 40 నిమిషాల పాటు ఆ రకంగా విచిత్రమైనటువంటి పూజలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో మిగతా సోషల్ మీడియా మెయిన్ మీడియా అంతా కూడా ఎవరి అఘోరి అని చెప్పి క్వశ్చన్ మార్క్ వేసి బాగా విపరీతంగా ఈ కథనాలు ప్రసారం చేయడంతో తను ఈ సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఈ సమాధానం కాస్త పూర్తిగా తను వ్యక్తిగత వివరాల్లోకి వెళ్ళి తను ఒక ఫేక్ అని ఒక నకిలీ అని అసలు అఘోరీలు లేడీస్ ఉండరని ట్రాన్స్జెండర్లు ఉన్నారని రకరకాలుగా తన పైన వచ్చినటువంటి కథనాల విషయంలో త్వరలో తను స్పందిస్తానంటూ కూడా ఇక్కడ నుంచి గుజరాత్ కి బయలుదేరుతున్నటువంటి క్రమంలో తన గురువు నుంచి ఈ మెసేజ్ రాగానే తన గురువు దగ్గరకు వెళ్ళి హరిద్వార్ లో ఉన్నటువంటి తన గురువుని కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ వింత
నెగిటివిటీకి సంబంధించి వివరాలన్నీ కూడా అందజేయడంతో ఇలాంటివి ఏవి కూడా తమ్ము పట్టించుకోవద్దు. వీటి కోసం మనం చేయాల్సినటువంటి సంకల్పాన్ని నిలిపివేసుకోకూడదు. మన అంటే రవితేజ, ఇప్పుడు వరుసమైన ఘటనలు, ఇప్పుడు మొత్తం తెలంగాణ మొత్తం వరుసగా హిందూ ఆలయాలపై ధ్వంసం కేసుల ఘటనలు అనేది చిన్న విషయం కాదు. కాబట్టి అందుకే అఘోరి బయటకు రావాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది కూడా. ఇంతకుముందు అఘోరి కూడా మనతో లైన్ లో ఉన్నారు, ఇప్పటి వరకు మాట్లాడారు, లైన్ కట్ అయింది. సో ఏంటి అంటే అఘోరి బయటకు వచ్చి మంచి విషయాలే చెప్తున్నారు, ఇలాంటి దారుణాలు జరగకూడదనే ఇస్తున్నారు. కాబట్టి మరి ఏంటి వాళ్ళ గురువు గారు ఎందుకు అభ్యంతరాలు చెప్పినట్టు మళ్ళీ అఘోరి ఎప్పుడు వస్తుంది హైదరాబాద్? అఘోరాకి తన ఆలయాల విషయంలో, హిందువుల ప్రోత్సాహం విషయంలో ఎక్కడ కూడా ఈ విషయంలో ఆంక్షలు విధించలేదు. కానీ మీడియా ముందుకు వచ్చి తమ ఏం చేయబోతా ఉన్నా ముందు అనే విషయాలను ఎందుకు మీడియా ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? అఘోరా వ్యవస్థలో ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి చరిత్ర లేవు. కొత్తగా ట్రెండ్ క్రియేట్ చేయకూడదు, ఉన్న పద్ధతులనే ఫాలో అవ్వాలి. ఒక అఘోరా నోరు తెరిచి మాట్లాడిందంటే అక్కడ పెద్ద ఇష్యూ అయితే తప్ప నోరు తెరిచి మాట్లాడకూడదు అని రూల్స్ ఉన్నప్పటికీ, శిక్షణలో ఇవన్నీ కూడా చెప్పి నేర్పించినప్పటికీ అవన్నీ కూడా అతిక్రమించి ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదు, నెక్స్ట్ టైం ఇలా వ్యవహరించకూడదు అంటూ కూడా తనకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారని ఒక విషయాన్ని కూడా తన వీడియోలో తెలియజేస్తా ఉంది. ఇక ముందు తనకు నేర్పించినటువంటి శిక్షణ ప్రకారంగానే ఉల్లంఘించకుండా నేను అదే అవలంబిస్తాను, ఆ రకంగానే ముందుకెళ్తాను, లోక కళ్యాణం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పాటుపడతాను, కృషి చేస్తాను, శిక్షణ అందజేస్తాను. జీవితాన్నే త్యాగం చేసినటువంటి మీరు ఇప్పటికీ సొంతంగా మీరు మీ ప్రాణ త్యాగం చేసేంత వరకు కూడా ఈ అఘోరి శిక్షణ ఉల్లంఘనకు పాల్పడొద్దు అంటూ కూడా గురువు మరోసారి చెప్పి హెచ్చరించి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి ఇలానే నడుచుకోవాలి అంటూ మాత్రం తనకు చెప్పినటువంటి విషయాన్ని కూడా వెల్లడించింది. మరి కాసేపట్లో కేదార్నాథ్ చేరుకొని కేదార్నాథ్ శివుడిని దర్శించుకొని అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ఇన్వాల్వ్ అయ్యి ఉండి తనకు ఉన్నటువంటి పవర్స్ తో తనకు ఉన్నటువంటి శిక్షణ ప్రకారంగా అంతా వ్యవస్థను సెట్ చేయాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యత తనకు వచ్చింది కాబట్టి నేను తెలంగాణలో అడుగుపెట్టాననొక విషయాన్ని మాత్రం అఘోరి చెప్తా ఉంది స్పందన.